కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో శ్రీ 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 పరదేశమ్మ 37వ జాతర మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని పల్లకి ఊరేగింపు సోరవరం గ్రామంలో పురవీధుల్లో ఊరేగించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు 108 కలశాలతో అమ్మవారి ఊరేగింపు సాగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వేముల శివనారాయణ మాట్లాడుతూ అమ్మవారి ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారని అన్నారు. జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారి పల్లకి సేవ ఈరోజు ఎంతో కడురమ్యంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఒక 108 కలశాలతో అమ్మవారి ఒక ఊరేంపుగా బయలుదేరారు. ఈ 108 కలశాలతో అమ్మవారికి ఈరోజు ఇంచుమించు సుమారు 1 గంట ప్రాంతంలో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించినందుకు మా యొక్క కమిటీ వారు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. 37వ జాతర మహోత్సవంలో ఎస్ఎన్వరం ఇంద్రకొన్నిలో సరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ 37 సంవత్సరంలో అమ్మవారి కలశ పూజను కొత్తగా నిర్ణయించమ్మా ఈ సంవత్సరం కమిటీ వారు అందరినీ బలభక్త కనబడ్డు. దీన్ని ఎంతో జయప్రద జాతర అని కమిటీ వారిని వెనకాల అందరినీ కూడా మరీ మరీ కోరుకుంటూ సరదేశంలో జిల్లా ఎస్ఎన్ఆర్ఎం గ్రామ శివర్లో పత్సూరారం గ్రామంలో శ్రీశ్రీ పరదేశమ్మ అమ్మవారి 37వ జాతర ఎంతో ఘనంగా సాగుతున్నాయి. కానీ ఈ సంవత్సరం గొప్పతనం ఏంటంటే ఫస్ట్ సారిగా కలవ 108 కలశాలతో పూజ ఆరంభించాం. ఈ సంవత్సరం చాలా ఘనంగా జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ప్రతి ఊళ్ళో జనాలందరూ సహకరించి ఈ అమ్మవారిని దర్శించుకుని మీ మీ కోరికలు కోరిన కోరికలు తీర్చుకుంటారని ఆ అమ్మవారి పరదేశమ్మ అమ్మవారి తీర్చేస్తున్నాం.